వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ. నేను భాగ్యశ్రీ. నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. డిఆర్డీఏ గోన మోహన్ రావు పదవి విరమణ సందర్భంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం అంతా సీఎం కేసీఆర్ వైపే ఉందని, 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని అన్నారు. యావత్ దేశం మొత్తం కేసీఆర్ దర్శని కథను కోరుకుంటున్నారని, ఢిల్లీలో కేసీఆర్ క్రియాశీలక శక్తిగా మారబోతుందని, దేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో కొత్త బాటలు పడుతున్నాయని అన్నారు. ఉద్యోగ సంఘాల యొక్క సలహాలు సూచనలు ఉంటాయి. దాంట్లో అనుమానాలు అపోహలు పాలు, ఏ చట్టమైనా ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కొరకు తెచ్చేవే తప్ప మరొకటి కాదు. చంద్రబాబు కూడా సార్ ఎవరు ఎత్తేస్తా అన్నది, అవన్నీ కూడా వివాదితమైనటువంటి విషయమే. ఇవన్నీ కూడా అందరూ చర్చించి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను సాంకేతిక పరిజ్ఞానానికి మార్పేదని చెప్పుకునేటువంటి వాడు, సైబరాబాద్ నిర్మించానని చెప్పేవాడు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చినానని చెప్పేవాడు. పోయిన ఎన్నికల్లో ఈవీఎంల ద్వారానే ఆయన అధికారంలోకి వచ్చినాడు. ఈసారి అధికారం కోల్పోతున్నాడు కాబట్టి గగ్గోలు పెడుతున్నాడు. వాస్తవానికి ఈరోజు ఆయన యొక్క పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి గుంటి సాకులు వెతుకునే దానిలో భాగంగానే ఈవీఎంల మీద దుమారం లేపడం తప్ప మరొక తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అవుతాయి. రేపు భారతదేశం మొత్తం కూడా తెలంగాణలో అన్ని పథకాలు అమలవుతాయి. రైతు బంధువులు మొదలుకుంటే అనేక రకాల సంక్షేమ పథకాలు. కానీ పక్క రాష్ట్రంలో ఉన్న మా చంద్రబాబు నాయుడు మాత్రం ఇవన్నీ, ఆయన ఎలక్షన్ మొత్తం కూడా వేరే ఎజెండానే లేదు. మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే ఓటు వస్తుంది అనుకున్నాడు. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద తిరిగితే ఆంధ్రప్రదేశ్ కూడా కోపం వచ్చింది. పక్క రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంటే పక్కలింటిందరూ మంచిగుంటే మనకు లాభం పొందుతాం, కానీ పక్కలింటిందరూ కొట్లాడితే మనకేం లాభం, నష్టమే కదా. ఇన్ని సంవత్సరాలు ఇదే విధంగా చేసి ఆంధ్రాకు నష్టం చేసాడు. ఇలా ఆయన చూసి నేర్చుకోవాలి, లేకపోతే ఆయన సాయం తీసుకోవాలి. కానీ ఎలక్షన్ మొత్తం ఆయన దుమ్మెత్తి ఆడవచ్చిందని చెప్పి ఈరోజు అక్కడ కూడా ఆయన చిత్రించాడు. మరి ఈవీఎంల మీద ఢిల్లీలో పోయి డ్రామా చేస్తున్నాడు అంటే ఆయన ఓడిపోతానని తెలుసు. కానీ ఓడిపోతే ఇక ఈవీఎంల నుంచి ఓడిపోయిందని చెప్పుకోవడానికి ఇక్కడ ఏం మాట లేక ముఖం చేయలేక ఢిల్లీలో పోయి వీధి నాటకాలు ఆడుతూ ఉన్నారు. మరి ఆయన ఎక్కడ వీధి నాటకం అంటే ఇలా టీడీపీ అనేది తెలంగాణలో అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ బీజేపీలు కూడా ఈరోజు తెలంగాణలో ఏ పార్టీ లేదు. 15 సంవత్సరాలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, గులాబీ జెండానే ఉంటుంది. ఆయా కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఎందుకు వస్తుందండి, వాళ్ళు కూడా ప్రజలు ఎక్కడ ఉంటో మనం అక్కడ ఉండాలి. ప్రజలు ఎంబడి ఉంటేనే ప్రజా నాయకులు అవుతాం. మరి సైన్యం ఉంటే సైన్యానికి అధిపతి ఉండాలి. సైన్యం లేని సైన్యాధిపతి ఎట్లనో, ప్రజలు లేని నాయకుడు గంతే అని చెప్పి ప్రజల వైపే నేను ఉండాలని చెప్పి అందరూ రావడం జరుగుతూ ఉంది.
మీ ఇంటిలోని నది జలాల లాంటి అనుభూతి అల్కరా వాటర్ సాఫ్ట్నర్ అపార్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ స్విమ్మింగ్ పూల్స్ అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి కరెంట్ ఖర్చు లేదు నీటి వృధా లేదు నిర్వహణ ఖర్చు లేదు ఉప్పు కెమికల్స్ అవసరమే లేదు హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్ళేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్ Thank you.